ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. అతడు క్యాబ్ డ్రైవర్, ఆవిడేమో సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. మొత్తానికి వారిద్దరి మధ్య ప్రేమ కుదిరింది. అది మూడు ముళ్ళ బంధమైంది. అయితే ఆ మూడు ముళ్ళే ఆమె పల్లట ఉరితాళ్లుగా మారిపోయాయి. ఓ అనుమానపు మొగుడి ఆకృత్యానికి ఆడబిడ్డ అన్యాయంగా బలైపోయింది. ఇంతకీ ఆ క్యాబ్ డ్రైవర్కు ఆ అందాల భామకు లింక్ ఎలా కుదిరింది? అది ఆమె పాలట ఎలా శాపమైంది? ఇదిగో ఇక్కడ మనం చూస్తున్న ఈ అమ్మాయి పేరు నవ్యశ్రీ. వయసు 28 ఏళ్ళు. కర్ణాటక రాష్ట్రం బెళగావి ప్రాంతానికి చెందిన ఈ అందాల బొమ్మకు డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను ఓ మంచి నర్తకిగా, ఆడు తర్వాత 10 మందికి డ్యాన్స్ పాఠాలు చెప్పే శిక్షకురాలిగా మార్చింది. ఆ క్రమంలోనే ఆమెకు సినిమాల్లో కూడా కొరియోగ్రాఫర్గా పనిచేసే అవకాశం వచ్చింది. ఓ 10 ఏళ్ల పాటు ఆ కళామ తల్లి సేవలో తరించిన నవ్యశ్రీ జీవితం ఓ గాడిన పడింది. ఇదంతా జరిగే క్రమంలో నవ్యశ్రీ డ్యాన్స్ క్లాసులకు వెళ్లేందుకు, లేదంటే పెద్ద పెద్ద ఈవెంట్స్లో కొరియోగ్రఫీ చేసేందుకు వెళ్లే క్రమంలో ఆమెకు కిరణ్ అనే ఓ క్యాబ్ డ్రైవర్ పరిచయం అయ్యాడు. చెప్పిన సమయానికి తన ఇంటి దగ్గరకు వచ్చి జాగ్రత్తగా తను వర్క్ ప్లేస్కు చేర్చే కిరణ్ అంటే నవ్యశ్రీకి మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ అభిప్రాయం కాస్త ప్రేమగా మారింది. రెగ్యులర్గా క్యాబ్ వెనుక సీట్లో కూర్చుని ప్రయాణం చేసే ఆమె సీటు ఫ్రంట్ సీట్లోకి మారింది. ఆమె తల ప్రేమగా అతని భుజం మీద వాలడం మొదలైంది. ఇలా మొదలైన ప్రేమ ఓ 7 ఏళ్ల వ్యవధిలో పెళ్లైంది. సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలు రావడం, తాను కోరుకున్నవాడు తన భర్తగా లభించడంతో నవ్యశ్రీ తన జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారిందని ఆనందపడిపోయింది. అప్పటిదాకా నవ్యశ్రీ అంటే అంతులేని ప్రేమాభిమానాలు ఉలకబోసిన కిరణ్ పెళ్ళై కొన్నాళ్ళు గడిచేసరికి మారిపోయాడు. ఆమె ప్రతి కదలికను మరో దృష్టితో చూసేవాడు. షూటింగ్ నుంచి కాస్తంత లేటుగా వస్తే చాలు, కోపంతో చెలరేగిపోయేవాడు. అలా అతని మెదడులో అనుమానపు భీసం నాటుకుంది. అది పెరిగి పెద్దదైంది. నవ్యశ్రీకి వేధింపులు మొదలయ్యాయి. కొన్నాళ్లకు అవి భరించలేనంతగా మారిపోయాయి. ఇక ఆ కష్టాలు భరించలేని ఆ ఇల్లాలు తన బాధను తన మిత్రులతో చెప్పుకుని బోరుమంది. తన ప్రాణం డేంజర్లో పడిపోయిందని కన్నీరు మున్నీరైంది. వారి సలహాతో కిరణ్ చేస్తున్న దారుణాల మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. తన భర్తను కాస్తంత మందలించి తన జీవితం బాగు చేయాలంటూ వారిని వేడుకుని ఇంటికెళ్లి నిద్రకు ఉపక్రమించింది. అయితే ఆ నిద్రే ఆమెకు చివరి నిద్ర అయింది. తన మీద భార్య పోలీస్ రిపోర్ట్ ఇచ్చిందని తెలుసుకున్న కిరణ్ ఇంటికెళ్లాడు. తన దగ్గరున్న డూప్లికేట్ కీతో లోపలికెళ్లాడు. ఏమాత్రం ఆలోచించకుండా ఆ బంగారు తల్లి ప్రాణాలు తీసేశాడు. అక్కడి నుంచి పారిపోయాడు. ఉదయాన్నే నవ్యశ్రీ ఇంటికెళ్లిన ఆమె స్నేహితురాలు ఈ విషయాన్ని పోలీసులకు రిపోర్ట్ ఇచ్చింది. పోలీసులు ఆ కిరాతకుడిని అరెస్ట్ చేశారు. అన్ని ఆధారాలు సక్రమంగా ఉన్నాయి కాబట్టి అతనికి శిక్ష పడడం ఖాయం. అయితే ప్రేమించిన నేరానికి నవ్యశ్రీ తన జీవితాన్నే పోగొట్టుకోవడం ఎంత అన్యాయం! ప్రేమించి పెళ్లి చేసుకోవడమే ఆమె చేసిన నేరమైందా? ఎక్కువ భాగం ప్రేమ వివాహాలు ఇలా విషాదాంతాలుగా ఎందుకు మారుతున్నాయి? లోపం ఎక్కడుంది? పెళ్లికి ముందు ప్రేమకి ముందు 7 తరాల గురించి కాకపోయినా అతని మానసిక స్థితి ఎలాంటిదన్నది తెలుసుకొని తీరాల్సిందే. ఇలాంటి దారుణాలు వింటే పెద్దవాళ్ళు చెప్పిన మాటలో నిజముందనే అనిపిస్తోంది. ఏదేమైనా ప్రేమికురాళ్ళు కాస్తంత ఆలోచించి అడుగు ముందుకేయండి.